బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నాయకులకు నిరసన సేగ తగిలింది. గ్రామ సమస్యలు విస్మరించారని మండిపడ్డారు గ్రామస్తులు. అయితే నిద్రలు లేవంటూ కాలాయాపన చేసి గ్రామ ప్రజలను ఆసుపత్రి పాలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, వైద్య సరఫరా సదుపాయాలపై ప్రశ్నించడంతో వెనుతిరిగి వెళ్లారు వైసీపీ ఎమ్మెల్సీ భార్య దుర్గ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలింది. గ్రామ సమస్యలు విస్మరించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. నిధులు లేవంటూ కాలాయాపన చేసి గ్రామ ప్రజలను ఆసుపత్రి పాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. లావణ్య, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులను విద్యుత్ బాకీ బకాయిలకు సర్దుబాటు నిధులుగా మార్పిడి చేసుకుంటూ పంచాయతీ ఖాతాల్లో నిధులను మళ్లించిన నేపథ్యంలో పంచాయతీలలో పారిశుద్ధ్యం కానీ అభివృద్ధి అనేది పడకేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే పంచాయతీ సర్పంచ్గా గెలుపొందారో వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. దీంతో కొంతమంది సొంత నిధులను వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తుండగా మరికొంతమంది గ్రామాల నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రజలకు కూడా కనిపించకుండా ఉండే పరిస్థితి అయితే ప్రస్తుతం గ్రామాలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ భార్య సతీమణి దుర్గా పసుపు కుంకుమ కోసం వచ్చానంటూ గ్రామాల్లో పర్యటించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆమెను అడ్డుకొని గ్రామంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పని ఎవరు కానీ పట్టించుకోవడం లేదని, దీనివల్ల చాలా వరకు ప్రజలు అనారోగ్యానికి గురి ఆసుపత్రి పాలైపోతున్నారని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను అడ్డుకోవడం జరిగింది. సెట్టిపల్లెలో జరిగిన కార్యక్రమాల్లో నిరసన సగా ఎక్కువ కావడంతో గ్రామస్తులందరూ ఆమె చుట్టుముట్టడంతో ఒక దశలో ఆమె సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను, టీచర్లను చూపిస్తూ మీకు ఏదైనా అభివృద్ధి పనులు కావాలంటే వీళ్ళని అడగాలి, వీళ్ళ దగ్గర చేయించుకోవాలని చెప్పని అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు లావణ్య. అయితే తరచుగా మనము ఏపీలో ఈ నిరసన సెగలు వైసీపీకి ఎదురవుతూ ఉండడం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు? చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వార్డు మెంబర్లు గాను, సర్పంచ్ గాను, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తమకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి చేసి మళ్ళీ ప్రజానాయకుడిగా జీవితం కొనసాగించని చెప్పని ఎవరైతే ఆశపడి గ్రామ సర్పంచ్లు గాను, వార్డు మెంబర్లు గాను గెలిచారో వాళ్ళు ప్రజలకి ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. నిధులు లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, పైగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యంతో పాటు అలాగే మురికి కాలువలు తీయడం కానీ లేదంటే విద్యుత్ దీపాలను మరమ్మతులు కానీ తాగునీటి సమస్య కానీ పెద్ద ఎత్తున ఉండడంతో గ్రామస్తుల నుంచి నిరసన సగైతే పెద్ద ఎత్తున వస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ముఖం చాటేసి ప్రజలకు కనిపించకుండా అంటే వెళ్ళిపోయే పరిస్థితి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ప్రజల్లో ఇంకా తమకు అంటే ప్రజల్లో ఉండాలి, ఊర్లో వాళ్ళందరితో కలిసి ఉండాలి, బంధువులందరూ ఉన్నారు కాబట్టి బంధువులతోటి కలిసి ఉండాలనుకున్న వారు మాత్రం తమ సొంత నిధులను వెచ్చించి గ్రామాల్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు బిల్లులు వస్తే అప్పుడు తీసుకొస్తున్న ఆశతోటి వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. పసుపు కుంకుమ తాంబూలం కోసమే వచ్చానన్నా నేను. ఇవన్నీ సమస్యలు వీళ్ళు మాట్లాడుతారు. సెటిపల్లు ఇంతవరకు ఫండ్స్ రాలేదు. ఇక్కడ చేసేదానికి డ్రైనేజ్ చూడండి ఒకసారి, అన్ని చూసి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత మేము తీసుకుంటామండి. ఏం చెప్పాలా అన్న? డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఫండ్స్ రాలేదు. ఫండ్స్ రాకుండా సర్పంచ్ ఏం చేస్తలేదు, ఏం చేయాలి చెప్పండి. రాలేదు అమౌంట్, రాలేదు మాకు అమౌంట్, రాలేదు అమౌంట్, రాలేదు. అవును, ఆయన్ని ఆయన అమౌంట్ ఆయన ఖర్చు పెట్టి ఏదో భూమి ఏమో ఏదో చేసినాడు, అందరు సర్పంచ్ చేస్తున్నారు కానీ అమౌంట్ రాలేదు. అమౌంట్ ఎక్కడ పోయింది, ఏంది?
ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ ది ఇప్పుడు అమౌంట్ రిలీజ్ అయ్యింది రేలేదే చేస్తానో వాళ్ళ రాలేదు మాట్లాడండి మేడం చెప్పండి ఉండతాడు ఏం నీ బాధ ఏం చెప్పు ఇల్లాలంటే ఎక్కడ సర్పంచ్ మన వాళ్ళని జాయిన్ వచ్చాను కదా నేను సర్పంచ్ పరిచయం కలిగాను సర్పంచ్